బట్టను 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 అని చెప్పి మీ తెలుగుదేశం కార్యకర్తల నుంచి నాయకుల నుంచి చంద్రబాబు నాయుడు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి సిస్టమ్ని అవహేళన చేశారే. ఈరోజు నిన్న మీరు మేనిఫెస్టోలో మహిళలకి నేరుగా మీ అకౌంట్లో వేస్తానని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే కాపీ జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేస్తున్నారో అదే మీరు కూడా చేయాలని అనుకుంటున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వారికి మేము ఛాలెంజ్ విసురుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పాలన కానీ, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిని కానీ, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి రిఫార్మ్స్ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి తీసుకొచ్చినటువంటి సిస్టమ్ను కానీ మేము కొనసాగించము, మేము తీసేస్తాము అని చెప్పే ధైర్యం టీడీపీకి ఉందా అని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చారో అవే సంక్షేమ కార్యక్రమాలని పేర్లు మార్చి మీరు ఇస్తామంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ సిస్టమ్ని అయితే తీసుకొచ్చారో అదే సిస్టమ్ని కంటిన్యూ చేస్తామంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే రిఫార్మ్స్ చేశారో, సంస్కరణలు చేశారో, అవే సంస్కరణలు మేము చేస్తామని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అంటుంటారు 40 ఏళ్ళ అనుభవం. జగన్మోహన్ రెడ్డికి ఏం అనుభవం ఉంది? జగన్మోహన్ రెడ్డికి అనుభవం లేదు, అందుకే రాష్ట్రాన్ని ఎలా చేస్తున్నాడని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన 40 ఏళ్ళ అనుభవం కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలనే తీసుకొస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రిఫార్మ్స్ చేశారో, ఏదైతే సిస్టమ్ను తీసుకొచ్చారో, ఏదైతే అభివృద్ధి చేశారో వాటినే కంటిన్యూ చేస్తామంటున్నారు. అంటే మీ అనుభవం ఎవరిని చూసి నేర్చుకుంటుంది? మీ అనుభవం, మీ 40 ఏళ్ళ అనుభవం, మీ సీనియారిటీ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి, ఆయన పాలన చూసి, ఆయన సిస్టమ్ను చూసి, ఆయన సంస్కరణను చూసి ఈరోజు నేర్చుకుంది. ఇది కదా విజన్ అంటే, ఇది కదా పరిపాలన అంటే. ఎవరైతే విమర్శించారో, ఎవరైతే దుయ్యపట్టారో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని హేళన చేశారో ఈరోజు వాళ్ళే. ఆ రోజు ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు పోలు చేసేస్తున్నాడు రాష్ట్రాన్ని, మరో శ్రీలంక చేసేస్తున్నాడు, ప్రజలకి పథకాలు ఇచ్చేసి అప్పులు పాలు చేసేస్తున్నారు రాష్ట్రాన్ని అని చెప్పేసి దుయ్యబట్టారు కదా. మరి ఈరోజు అవే పథకాలు కంటిన్యూ చేస్తామని, అయితే ఇంకా మెరుగుగా ఇస్తామని, అంతకన్నా ఎక్కువ పథకాలు ఇస్తామని ఎలా చెప్తున్నారు? కేవలం పెత్తందారుల చేతిలోకి మాత్రమే గత ప్రభుత్వంలో డబ్బంతా చేరింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి రూపాయి కూడా పేదవాడి జేబులోకి వెళ్ళిందని చెప్పి ధైర్యంగా ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి, ప్రతి గడపకి వెళ్ళి, ఇదిగో మీకు ఇది మేము చేశాము, ఇదిగో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఇంత సంక్షేమం అందింది అని చెప్పి ధైర్యంగా ప్రతి ఇంటికి వెళ్ళేటువంటి ధైర్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కొంతమంది మేధావులు అంటుంటారు ఏమని అంటే, చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి జరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారు ఉంటే సంపద సృష్టిస్తారట. నేను ఇదే మేధావులకి, సోకాళ్ళు మేధావులు అని చెప్పుకునే వాళ్ళకి ప్రశ్నిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తే 2019 మీరు అధికారం దిగిపోయే టైంకి ప్రభుత్వ ఖజానాలో కేవలం 100 కోట్లు మాత్రమే ఉంది, ఇదేనా మీరు సంపద సృష్టించడం అని చెప్పి మేము అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఉంటే అభివృద్ధి జరిగిపోతుంది అని అంటారు. ఈరోజు మేము ఛాలెంజ్ విసురుతున్నాం. కురుపాం నుంచి కుప్పం వరకు ఎనీ కాన్స్టిట్యూన్సీ, చర్చ కంటే చర్చకు సిద్ధం, ప్రతి కాన్స్టిట్యూన్సీలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో శంకుస్థాపన చేసి పూర్తి చేసినటువంటి ప్రాజెక్టుల గురించి, అభివృద్ధి గురించి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జరిగినటువంటి అభివృద్ధి గురించి మనం మాట్లాడుకుందాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 17 మెడికల్ కాలేజీలను ఈరోజు కడుతున్నారు.